get the new look. You name it, we do the magic. New look, get the new look. Hi, welcome to New Look. కొత్త కొత్త క్రియేటివ్ ఐటమ్స్ చేసి ఇంటిని ఇంకా బాగా ఎలా డెకరేట్ చేయాలనుకుంటున్నారా? ఇన్ఫ్యాక్ట్ నేను అదే ఆలోచిస్తున్నానండి. అందుకే ఈరోజు మీకోసం సావిత్రి గారు చేసే క్రియేటివ్ ఐటమ్స్ ఏంటో చూసి ఇంటిని ఇంకా ఎలా బాగా డెకరేట్ చేయాలో చూసేద్దాం. హాయ్ సావిత్రి గారు. హలో ప్రఫుల్ల, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. సో ఈరోజు మాకోసం ఏం చేస్తున్నారు సావిత్రి గారు? ఇవాళ నేను డ్రై ఫ్లవర్స్తో వాల్ హ్యాంగింగ్ చేసి చూపిస్తాను. వావ్, డ్రై ఫ్లవర్స్? ఎస్, ఫ్లవర్స్ నాచురల్గా ఇస్ నాచురల్ ఫ్లవర్స్ విచ్ ఆర్ డ్రైడ్. ఓ ఓకే. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏం సావిత్రి గారు? ఓకే, ఐల్ టెల్ యూ. షూర్. ఇట్స్ అ బిగ్ లీఫ్, డ్రైడ్ లీఫ్, దెన్ రోజెస్ అండ్ ఎనీ టైప్స్ ఆఫ్ లీవ్స్ యూ కెన్ టేక్. ఓకే. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ and varnish. Then you need a flat brush and a round brush, gold color, okay, and a crimson. Oh, okay. And gold sparkle. Sparkle, okay. But naaku oka chinna doubt, meer dry flowers anagane flowers are pretty much fresh. Yes, enta fresh ga unta enta beautiful ga unta antaru, but how are we going to dry them? Then ela dry chestam manam flowers? Usually you can dry them either in the microwave or you can put flowers ante ee newspaper margin petti istri chesthe you can get that okay anamata. Microwave lo flowers ni dry cheyachu. మైక్రోవేవ్ లో ఫుడ్ అని మాత్రమే తెలుసు. మైక్రోవేవ్, డిఫరెంట్ యూజెస్ ఆఫ్ మైక్రోవేవ్స్. యా, కరెక్ట్. ఈరోజు ఫస్ట్ టైం మైక్రోవేవ్ యూజెస్ తెలుసుకుంటున్నాను. బట్ మైక్రోవేవ్ లో చేసేటప్పుడు ఎలా చేయాలి? ఇది అంటే ఫ్లవర్స్ ఏకంగా అలాగే పెట్టేయాలి. వన్ మినిట్ హాఫ్ హాఫ్ మినిట్ 200 degrees ఆర్ సంథింగ్ ఓకే అది పెట్టి ఆఫ్ చేస్తుండాలి. అబౌట్ 4 times, 4-5 సార్లు చేస్తే మీకు ఎఫెక్ట్. అంటే ఒక్కొక్క ఫ్లవర్ ని 4 times చేయాలి అంటే అన్ని మీరు అరేంజ్ చేసుకోవచ్చు మైక్రోవేవ్ లో. ఓకే, ఫైన్. ఒకే టైం లో యూ కెన్ డ్రై అన్నమాట. దెన్ ఆఫ్టర్ అది డ్రై అయిన తర్వాత, కొంచెం డ్రై అయిన తర్వాత ఆ ఫ్లవర్స్ తీసుకుని మీరు న్యూస్ పేపర్స్ మధ్యన పెట్టి ఒక 2 సార్లు హాట్ ఐరన్ తో ఇస్త్రీ చేసినట్టు చేస్తే ఆ ఫ్లాట్ ఎఫెక్ట్ వస్తుంది. ఓ ఓకే. సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్. నాకు ఓవెన్ ప్లేస్ ఇస్త్రీ ఫ్లాట్స్ ని ఫ్లాట్ చేయడానికి, దట్స్ గుడ్. సో ప్రాసెస్ ఏంటి సార్ గారు? హౌ వి గోయింగ్ టు స్టార్ట్? నౌ ఇదేంటంటే ఈ లీఫ్ ని ఫస్ట్ గోల్డ్ కలర్ లో మనం కలర్ చేసుకుందాం. ఓకే, ఈ లీవ్స్ మీద అరేంజ్ చేయాలన్నమాట, స్టిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని గోల్డ్ కలర్ చేసుకుందాం ఫస్ట్. సో మనం లీఫ్ కూడా మనకి దొరికే లీవ్స్ తీసుకోవచ్చు కదా? ఇది నేచురల్ డ్రై ఏ లీవ్స్ ఏ మీకు గార్డెన్స్ లో వాటిలో పడి ఉంటాయి కదా, పడి ఉంటాయి, అవి తీసుకుని మీరు యూ కెన్. ఓకే ఓకే, దట్స్ గుడ్. మనం ఇప్పుడు గోల్డ్ కలర్ వేసుకుందాం ఇది. సో దిస్ ఇస్ అగైన్ యూ గెట్ ఇట్ ఇన్ ది పెయింట్ షాప్స్ లో దొరుకుతుంది. యా, పెయింట్ షాప్స్ ఆర్ హార్డ్వేర్ షాప్ ఆర్ పెయింట్ షాప్ ఎక్కడైనా దొరుకుతుంది. ఓకే, ఆర్ ఎనీ నార్మల్ గోల్డ్ కలర్ ఆల్సో. ఇది నీడ్ నాట్ మీ ద వన్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ హార్డ్వేర్ షాప్. ఓకే, గోల్డ్ కలర్ ఈ మన స్టేషనరీ షాప్స్ లో దొరికిన గోల్డ్ కలర్ కూడా మీరు వాడచ్చు. ఇన్ కేస్ ఎవరికన్నా ఇఫ్ దే నాట్ ఏబుల్ టు గెట్ డ్రై లీఫ్ అనుకోండి, సో మామూలు లీఫ్ ని తీసుకొని డ్రై చేసే ప్రాసెస్ అది. ఇంకో ప్రాసెస్ కూడా ఉంది, బుక్ లోనో లేకపోతే దేంట్లో ఇఫ్ యూ పుట్ ఇట్, అది కొన్నాళ్ళు వదిలేస్తాను, అది అబౌట్ 2-3 weeks తర్వాత లీఫ్ డ్రై అయిపోతుంది. ఓకే, సో దానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అది అది ఇమీడియట్ గా చేయాలంటే మనం మైక్రోవేవ్ లో అది చేసుకుని, అదర్వైజ్ ఈ డ్రై లీవ్స్ కొన్ని పడి ఉంటాయి కదా, డ్రై ఫ్లవర్స్ అవైనా వాడుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇలా నేచురల్ గా డ్రై అనే దాన్ని వెతుక్కోవడం బెస్ట్ ఏమో. అది కొంచెం ఎక్స్పెరిమెంట్ కూడా అవుతుంది, నేచర్ లోకి వెళ్ళిన వాళ్ళు కూడా అవుతారు మనిషి. అదే కొంచెం అన్ని మనం చూసినట్టు అంటు, కరెక్ట్, అబ్జర్వ్ చేస్తాం, కొంచెం ఎక్స్ప్లోర్ చేసామన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఓకే, సో మొత్తం లీఫ్ అంతా వేసేస్తున్నాం, యు ఆర్ నాట్ లీవింగ్ ఎనీ స్పేస్ కదా. దీని మీద మళ్ళీ కొంచెం క్రిమ్సన్ కలర్ ఇస్తే అంటే ఇది బ్యాక్ గ్రౌండ్ అన్నమాట. తర్వాత నేచురల్ ఫ్లవర్స్ ని దీని మీద స్టిక్ చేస్తాం. ఓకే ఓకే, ఏం చేస్తున్నారు? ఇది చూస్తుంటే చిన్నగా కవిత చెప్పేదానికి దేనికి ఏది అనర్హం కాదు కవిత చెప్పడానికి అని. అన్ని వి కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ నేచర్, కరెక్ట్. నేచర్ లో దొరికే ప్రతి ఒక్క దాన్ని వి కెన్ యూజ్ ఇట్. నథింగ్ ఇస్
ఇది యూజ్ చేయలేము అని పడేయడానికి ఏది కనిపించలే కానీ లేదు అసలు. అందులో ఇప్పుడు మనం ఏంటది బయోడిగ్రేడబుల్ అండ్ దెన్ యునో విఆర్ గోయింగ్ ఇన్ టు ఈకో ఫ్రెండ్లీ ఈకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్స్ అని కొంచెం అలాంటివన్నీ యూజ్ చేస్తే మనం విల్ మేక్ యూజ్ ఆఫ్ నేచర్ మోర్. ఇది ఎండడానికి ఎంత టైం పడుతుంది? జస్ట్ 10 మినిట్స్ అంత పడుతుంది. ఓకే. Take a small break in your life.